హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుపాకీ ఫిలిమి. సో తాజాగా తండేల నుంచి అయితే మనకి టీజర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అందులో ఒక భాగంగానే మనకి నాగ చైతన్య అండ్ మన న్యాచురల్ బ్యూటీ అయిన సాయి పల్లవి కనిపించారు. సో సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కాంబినేషన్లో రాబోయే ఈ తండేలు ఎలా ఉందో ఈ టీజర్ ఇప్పుడు చూసేద్దాం. దేశభక్త, అది కూడా మీ దేశానికే? మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే ఆ మొక్కని ముస్టేసిన మాకెంతుండాలి? తెరే పాకిస్తానీ అట్టామే పేట్కే పతరా. భారత్ మాతా కీ జై. బొగ్గి లేపి తొళ్ళ కొట్టేస్తా. పుచ్చితలే వచ్చేస్తున్నా కదే కదా నా ఓయే. సో చూసారు కదా గాయస్, ఇప్పుడే మనం టీజర్ చూడడం జరిగింది. టీజర్లో అసలు మన నాగ చైతన్య డీ గ్లామరస్ రోల్లో చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా కనిపించడం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ప్రీవియస్ తన మూవీస్లో ఎక్కువ చూసింది మనం లవర్ బాయ్గానే చూసాం. సో ఈసారి చాలా డీ గ్లామరస్లో మాస్ ఎలివేషన్స్తో కనిపిస్తున్నాడు. దీన్ని మనకి గీత ఆర్ట్స్ నుంచి ప్రజెంట్ చేస్తున్నారు అల్లు అరవింద్ గారు. సో అల్లు అరవింద్ గారు మూవీస్ అనగానే మనకి హిట్ అనే పేరే వినిపిస్తుంది. అండ్ అదే కాకుండా మ్యూజిక్ వచ్చేసి మన దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారి ట్రాక్స్ ఎంతమంది ఫేవరెటో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అంతేకాకుండా మనకి సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కాంబినేషన్ మన లవ్ స్టోరీలో చూసాం, అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చూసేసారు. సో ఇప్పుడు ఈ మాస్ ఎలివేషన్స్లో వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడబోవాలి. అండ్ నాకైతే టీజర్ పర్సనలీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా దీంట్లో స్టోరీలోకి వచ్చినట్టయితే మనము ఫస్ట్ ఎంట్రీ సీనే మనకు ఒక బోట్లో కనిపిస్తున్నాడు నాగ చైతన్య. సో ఆ బోట్లో కనిపించే సీన్లో తను చెప్పే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క మాస్ ఎలివేషన్స్తో ఇచ్చారు. అంతేకాకుండా బీజిఎం అయితే ఇరక్ కొట్టేశారనమాట. సో ఆ బీజిఎం వింటూనే మనకి ఒక ఫ్లోలో వెళ్ళిపోతాము. అంతేకాకుండా ఈ స్టోరీ చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్లో కనిపించే అంటే మన పాత ఇయర్స్ని బ్యాక్ తీసుకొచ్చినట్టు అనిపించింది. అంతేకాకుండా ఒక స్వతంత్ర పోరాటం గురించి తెలిపినట్టు అనిపిస్తుంది. అదే కాకుండా తిను ఎవరైతే మన నాగ చైతన్య ఉన్నారో, నాగ చైతన్య గారు పాకిస్తాన్ జైల్లో ఉండడం జరిగింది. సో అక్కడ జరిగే ఒక చిన్న వార్ గురించి దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపించింది. సో చూడాలి ఇంకా ఎంత బాగా ఉంటుందో, ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో అనేది. కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది, అదుర్స్ అనుకోవచ్చు. దాంతోపాటు లాస్ట్లో ఒక చిన్న క్లిప్లోనే కనిపించిన మన సాయి పల్లవి ఆ స్మైల్ తోటే అబ్బాయిల మనసు కుల్లగొట్టినట్టు చెప్పేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.